దీక్ష నిర్వహిస్తున్న అఖిల పక్షానికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ అధ్యక్షత వహిస్తున్న వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ముకుందరావు గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు కార్తీక్ రెడ్డి గారికి, జేఏసీ వైస్ చైర్మన్ కో చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం గారికి, జిల్లా టీడీపీ నాయకులు కొమ్మిడి వెంకటరెడ్డి గారికి, మండల టీడీపీ నాయకులు రమేష్ గారు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు మందడి వెంకటరెడ్డి గారు, జిల్లా రైతు జేఏసీ నాయకులు గడ్డం వెంకటరెడ్డి గారు, కిసాన్ సెల్ నాయకులు వీరభద్రస్వామి గారు, ఈ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి గారు, చల్మారెడ్డి గారు, మీడియా సోషల్ మీడియా జేఏసీ కరుణాకర్ రెడ్డి గారు, దార సత్యం కొత్త రవి రంగారెడ్డి జిల్లా జేఏసీ మిత్రులు, బైరు రమేష్ రాష్ట్ర జేఏసీ కో కన్వీనర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని పార్టీల మిత్రులకు, సంఘ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున వందనం. మిత్రులారా, జీవో 39ని రైతు సమన్వయ కమిటీలను మనం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ఈ కమిటీల ద్వారా టీఆర్ఎస్ పార్టీ గ్రామాలపైన ఒక పట్టు సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏ పార్టీ అయినా పట్టు సాధించాలనుకోవటం గ్రామాలపైన సహజం. పార్టీ పెట్టుకున్నాక ఉట్టిగా భజన చేసుకుంటూ కూర్చోరు కదా, సభ్యులను చేర్చుకుంటారు, పట్టు సాధించుకోవాలనే ప్రయత్నం చేస్తారు, ఓట్లు పొందాలని పోటీ పడతారు. ఆ పని చేయంలో ఎవ్వరూ ముద్దంటలేదు. కానీ అక్రమమైన మార్గంలో కమిటీలు వేసి గ్రామం పైన గుత్తాధిపత్యం సాధించుకోవటాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. రైతు సమన్వయ కమిటీలకు సంబంధించిన జీవో 39కి చిన్న సవరణ 42 తీసుకొచ్చింది. ముఖ్యమైనది 39. దాని ప్రకారం రైతు సమన్వయ కమిటీలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు నామినేట్ చేస్తారు. నామినేట్ చేసిన వాళ్ళకినే అపాయింట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి 42 చెప్తున్నది. మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు చేసే అధికారం అధికారులకు లేదు. వాళ్ళు మంత్రులు ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళనే ఈ కమిటీలలో పెట్టాలి. కోఆర్డినేటర్లు కూడా మంత్రి చెప్పిన వాళ్లే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారనేది జీవోలో రాయలేదు. కానీ జీవో చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆ జీవో ప్రకారము మొట్టమొదట ఈ 4000 రూపాయల పంపిణీలో వీళ్ళకు ఒక పాత్ర ఉంది. రెండు, గ్రామ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో వీళ్ళకు పాత్ర ఉంటుంది. రైతులకు న్యాయమైనటువంటి ధర ఇప్పించే కాడ వీళ్ళకు బాధ్యత ఇస్తారు. ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, వాళ్ళకు పదవులు అధికారాలు లేవు, కానీ వాళ్ళు ఇంకో మాట అంటున్నారు, వీళ్ళని అడిగే పని చేయాలి. ఇక అది అధికారం కాకపోతే ఏమైతుంది? అడిగి చేయమని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినాక ఇక అంతకంటే పెద్ద అధికారం ఎవరికి కావాలి? ఇక గ్రామ స్థాయిలో ఆ రకంగా వాళ్లకు అధికారం వస్తాయి. ఈ అధికారము వీళ్ళకే ఇస్తే గ్రామం బాగుపడుతుంది అనేది వాళ్ళ ఆలోచన. మనమేమంటున్నామంటే, భారత రాజ్యాంగం ఒకటే చెప్తుంది, మీరు దేశంలో ఏ వ్యవస్థనన్నా తయారు చేయండి, అది న్యాయమైన పునాదుల మీద ఉండాలి, దాంట్లో అందరికీ భాగస్వామ్యం ఉండాలి. మొట్టమొదట అట్లాంటి వ్యవస్థ గ్రామంలో ఏమున్నదంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ. అది రాజ్యాంగం ప్రకారం ఏర్పడింది. వీళ్ళు వాళ్ళు తయారు చేస్తే వచ్చింది కాదు, నాకు ఇష్టమైంది ఇవాళ ఉంచుతా రేపు తీసేస్తా అనటానికి. భారత రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీ ఏర్పడ్డది, దానికి అధికారాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ మంచిగా పని చేయకపోతే చేయించు, గవర్నమెంట్ మంచిగా పని చేయకపోతే పక్క జరుపుని మేము కమిటీ చేసుకుంటామంటే ఎంత తప్పు? గ్రామ పంచాయతీ పనిచేస్తలేదు కాబట్టి నేను కమిటీ చేసుకుంటానంటే అంతే తప్పు. ఆ గ్రామ పంచాయతీకి నిధులు విధులు ఇచ్చి పని చేయించాలి, అది మనం కోరుతున్నాం. ఆ గ్రామ పంచాయతీకి గ్రామజ్యోతి కింద కమిటీలు అయినాయి కదా, మరి ఆ కమిటీలు పనిచేయాలి కదా. ఆ కమిటీలను పక్కన పెట్టి మళ్ళీ ఈ కమిటీలు ఎందుకనేది మనం అడుగుతున్నాం. ఇవాళ ఉన్న కమిటీలతో నడిపేయండి, అవి నడవటానికి కావలసిన నిధులు ఇయ్యండ్రు, విధులు ఇయ్యండి, వాళ్ళకు పైసలు ఇవ్వకుండా ఎండగట్టి. ఇలా గ్రామ సర్పంచులు ఎన్ని అవస్థలు పడుతున్నారు మీకు తెలియని ముచ్చట కాదు. గా 2 ఏళ్ల కిందట కరువు వస్తే ట్యాంకర్లు పెట్టి నీళ్లు పోయించుండ్రి, మీ పైసలు మీకు కూలర్లు పెట్టిస్తామన్నారు.
పాప అందరికి వెళ్తాయా, జేబులకు వెళ్ళి పెట్టగలుగుతారా? ఎల్లనోళ్ళు అప్పు తెచ్చిపోయిస్తే ఇప్పటికి ఇంకా అప్పుకు సంబంధించిన పైసలు అయితే తీరలేదు. ఇంటి చుట్టూ అప్పులు తిరుగుతున్నారు కానీ గవర్నమెంట్కి వెళ్ళి బిల్లు అయితే రాలేదు. ఎంత తిప్పలు పడుతున్నారో మీరు ఊహించండి. 100,000 రూపాయలు కేంద్రంకి వెళ్ళి డైరెక్ట్ గా పైసలు వస్తాయంటున్నారు, అకౌంట్ లో వేస్తున్నారు కానీ ఎలక్ట్రిసిటీ బిల్లుకు కట్టు చేయిపోయినాయి అని చెప్పి లెక్క చెప్తున్నారు. పైసలు లేవు. ఇవాళ గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే నిజంగా రేపు ఉరేసుకునే పరిస్థితి బోలెడు మంది సర్పంచులకు వచ్చింది. ఇజ్జత్ మానంతో ఊళ్ళో తిరిగేటువంటి పరిస్థితి లేనే లేదు ఎక్కడ కూడా. గంత అవమానాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ను, జెడ్పీటీసీలను, ఎంపీపీలను, ఎంపీటీసీలను, జిల్లా పరిషత్ చైర్మన్ ను చేసుడేమన్న న్యాయమా? వాళ్లకు ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళకు నచ్చిన అని వాళ్ళు ఎన్నుకున్నారు. మంచోడా తప్ప అది పక్కన పెడితే వాళ్ళకు నచ్చిన వాళ్ళని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న వాళ్ళకి అధికారాలు, విధులు, ఈ పనులన్నీ కూడా వాళ్ళు చేస్తారు, వాళ్ళ ద్వారా చేయించాలని అడుగుతున్నాం. ఆ గ్రామ పంచాయతీ మీద ఇంకా పెద్ద ఏదన్నా ఉంటే అది గ్రామ సభ, ఆ గ్రామ సభకు అధికారాలు ఉండాలి. కానీ మధ్యన ఇవ్వలు నామినేట్ చేసిన కమిటీకి అధికారాలు ఇవ్వద్దని చెప్పి మేము కోరుతాము. నిజంగా భూమి రికార్డుల ప్రక్షాళన అంటే ఇది పద్ధతి కాదు. ఎవరి సమస్య ఉందో రాసుకోవాలి, ఆఫీసులో కూర్చొని చట్టం ప్రకారం పరిష్కారం చేసుకోవాలి. అది ఇంటికాడ కూర్చొని నాకు దోషినట్టు రికార్డులు మార్చుకుంటాం అంటే పరేషాన్. అలా మీరు రంగారెడ్డి జిల్లాలో మామూలు పరేషాన్ కాదు, గజంబు అంటే లక్షల్లో ఉంటుంది. బంగారం తులం ఎట్లా లెక్క విలువను మనం ఇట్లా పొట్లం కట్టి ఇంతంత రవ్వంతా బంగారమైనా కానీ పొట్లం కట్టి ఎట్లా దాచుకుంటాం? మీ దగ్గర భూమి గజం కొద్దీ ఇంచుల కొద్ది లెక్క కట్టుకుంటారు మీరు, అంత విలువైనటువంటి భూమి. ఇవాళ మరి కమిటీలు అసలు రికార్డులను సరి చేస్తున్నాయో? అసలు ఈ భూమి గవర్నమెంట్ భూమి ఎంత, బేనామీ ఎంత, ఎప్పటికో వెళ్ళిపోయిన జాగీర్దారి పేరు మీద ఎంత ఉన్నదని లెక్కలు రాసుకున్న తర్వాత ఆ లెక్కల ప్రకారం ఆక్రమించుకునే ఆలోచనే ఉన్నదు? మనకైతే తెలియదు, మనకైతే తెలియదు. దురుద్దేశమే కనబడుతున్నది కానీ సదుద్దేశం అయితే మనకు కనబడతలేదు. ఇది వద్దు అని చెప్పి మనం అడుగుతున్నాం. నిజంగా రికార్డులు బాగు చేయాలంటే ఈ ఆఫీసు, ఆ ఆఫీసు సరిగ్గా పనిచేయాలంటే గ్రామ సభ తప్పులన్నింటినీ రికార్డ్ చేసుకోవాలి, వచ్చి కూర్చోవాలి. గ్రామ సర్పంచ్, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఆ పని చేయాలి. వాళ్ళు చేయకపోతే చేసినట్టు చూడాలి. అది మనం ఇవాళ కోరుతున్నాం. 4,000 రూపాయలు ఇవ్వాలి. ఇక నిర్ణయం చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పినాక ఉట్టుకనే వస్తాయా? ఇంత అంత ముట్టజెప్పుడే ఉంటది కానీ తెచ్చుకున్నది అయితే ఉండదు కదా. మరి ఇంకో దళారీ వ్యవస్థను ఎందుకు తయారు చేస్తున్నాం అని చెప్పి అడుగుతున్నాం. ఈ వ్యవస్థను వద్దు, ఉన్నవి పనిచేయాలని చెప్పి ఇవాళ మనం గవర్నమెంట్ ను కోరుతున్నాం. మిత్రులారా, నిజంగా ఎవరికన్నా గ్రామం మీద పెత్తనం ఉంటే ప్రేమతో మాట్లాడుకో, వాళ్ళ కష్టం సుఖం ఏదన్నా ఉంటే పరిష్కారం చేయి, వాళ్ళని మెప్పించు, మీ పార్టీలో చేర్పించుకో. ఎమ్మెల్యేకి అభ్యంతరం లేదు. ఈడున్న ఎవరు అభ్యంతరం చెప్పినా నేను కూడా అట్లెట్లా చెప్తారా అని నేను కూడా అంటాను. కానీ మా కమిటీ వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలని నలుగురికి అధికారం చెప్తే తప్ప, అది చట్ట వ్యతిరేకం. చట్టం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీలు ఉన్నాయి, గవే పనిచేయాలి. కాదు పోదు, మహిళా సంఘాలు ఉన్నాయి, ఎన్నికైన సంఘాలు, వాళ్లకు ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఇంకా కావాలంటే బడ్జెట్ లో పైసలు పెట్టు, వాళ్ళతో కొనుగోలు చేయించు, రైతులకు న్యాయం చేయి. మొన్న పెసలు వచ్చినాయి, ధరలు రాలేదు, మరి కొనుగోలు చేయండి మహిళా సంఘాలతో, న్యాయం చేయండి, అది మనం అడుగుతున్నాం. ఇంకా కావాలంటే మనకు సహకార సంఘ బ్యాంకులు ఉన్నాయి, వాటి కమిటీలు ఉన్నాయి, రైతులు ఎన్నుకున్న కమిటీలే ఉన్నాయి, మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇన్ని కమిటీలు ఉండగా ఈ కమిటీ ఎందుకు, వాటి గోడి పెత్తనం ఏంది అనేదే ఇవాళ మనం అడుగుతున్నాం. మీ అందరికీ తెలియని ముచ్చట కాదు, తెలంగాణ రాజకీయాల్లో 1970 నుంచి మార్పులు వస్తున్నాయి. ప్రజలు ఊళ్ళల్లో పెత్తనాన్ని ప్రశ్నిస్తున్నారు. ధరల పెత్తనమే కానీ, పటేల్ పట్వారీల పెత్తనమే కానీ మామూలుగా తిరుగుబాటు చేయలే, దుమ్ములు వేసిపోయేటట్టు తిరుగుబాటు చేసింది. మేము ఈ రంగారెడ్డిలో శంకరపల్లిలోనే మేము శాంతాసినా గారితోని విద్యా సంబంధమైన విషయాల గురించి మేము పరిశీలన కోసమని తిరిగిన మీద తిరిగితే చాలా ఊళ్ళల్లో అడిగినాం. అప్పటికిప్పటికీ ఏం మార్పు వచ్చిందమ్మా మీ చిన్నతనానికి ఇప్పటికని పెద్ద మనుషులు కనబడితే అడిగినాం. 20 ఏళ్ల కిందటి ముచ్చటి ఇప్పుడప్పుడు కాదు. అడిగితే వాళ్ళందరూ ఏమన్నారంటే, వెనుకటికి రాజకీయాలంటే కొంతమంది దొరల చేతులు నడిచింది సార్, ఇవాళ మా గల్లీకి వచ్చిన ఈ రాజకీయాలు, మా దాంట్లోకి వెళ్ళి నాయకులైన మా దాంట్లోకి వెళ్ళి కూడా రాజకీయాలు నడుస్తున్నాయి, మాట్లాడుతున్నాం, మేము కూడా స్వచ్ఛంగా ఓటు వేసి ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నాం, ఒక అధికారం మా చేతులకు వచ్చింది, మేము ఇవాళ ఇజ్జత్తు బతుకుతున్నాం ఊళ్ళే అని చెప్పి మనుషుల్లో ఒక ఆలోచన నేను వింటే నాకు చాలా తృప్తి అనిపించింది. అరే, భారతదేశంలో ప్రజాస్వామ్యం బలపడుతున్నది అని చెప్పి చాలా తృప్తి అనిపించింది.
ఇవాళ మనం కాలం వెనుకకు దిగుతున్నాం. మళ్ళా పాత పట్వారీలు ఎంకడికి పెత్తనాలు కొంతమంది దొరలు చెలాయించినట్టు ఇవాళ కొత్త వ్యవస్థ, ఇవన్నీ ఎందుకు అని చెప్పి అడుగుతున్నాం. రవిగారు మనం కోరుకునేది ప్రజాస్వామ్యం అంటే ఇంకా ముందుకు పోవాలి, పాలనలు అందరికీ వాటా దక్కాలి, పైసలు అందరికీ వాటా దక్కాలి, గది మనం రావాలని కోరుకోవాలి. కానీ మళ్ళా వెనుకకు పోయి కొంతమంది చేతులు పెత్తనం పెడతామంటే అది ముందుకు పోతున్నట్ట వెనుక కూతున్నట్ట మీరే ఆలోచన చేయండి. అందుకనే మనం దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మిత్రులారా, మీరందరూ కూడా అర్థం చేసుకోండి, మనకున్న రాజకీయం ఏంటంటే పల్లెల్లో ప్రజాస్వామ్యం ఒకటి మార్పు మొదలైన మార్పు ముందుకు పోవాలి. కానీ మళ్ళా వెనుకకు పోయి గుప్పెడు మందికి ఊరు మీద పెత్తనం కల్పించటం మంచిది కాదు. ఇది మనం దొడ్డు ముచ్చటగా రెండే మాటల్ని వాళ్ళని అడిగితే ఏం దయమే లొల్లి అంటే, వెనుకడికి ఊళ్ళో పెత్తనం ఉండేది పోయింది, నిజాంకాలం పోయి మనం ఎన్నికల దేశానికి వచ్చినాం, ప్రజాస్వామ్యంకి వచ్చితే అందరి చేతులు అధికారం వచ్చాయి, అందరి చేతులకు అధికారం వచ్చినాక మళ్ళా కొందరి చేతులకు పెత్తనం పెడతానంటే ఎట్లా నడుస్తుంది, నడవదు కదా. కాలం ముందుకు పోవాలి కనుక ఇంకకి ఎట్లా పోతుంది. ఉన్నోళ్ళందరికీ సరిగ్గా అధికారాలు ఇవ్వండి, బాధ్యతలు ఇవ్వండి, పనిచేసేటట్టు చూడండి. కానీ ఇంకా గవర్నమెంట్కి వెళ్ళి ఇంకా కొన్ని పనులు గ్రామ పంచాయతీలకు ఇవ్వండి, జడ్పీలకు ఎంపీ మండలాలకు ఇవ్వండి, కానీ ఇది కరెక్ట్ కాదనేటువంటిది మనం చెప్తున్నటువంటి మాట ఒక్క మాటలో మనం. అందుకనే నినాదం ఏం పెట్టుకున్నామంటే రైతు సమన్వయ సమితులు రద్దు కావాలి, గ్రామ పంచాయతీలు బలపడాలి. గది మనం అడుగుతున్నాం, ఇంట్లో ఏమన్నా తప్పున్నదా ఇక మీరే చెప్తున్నారు. ఒప్పుకుండికి నల్లే ఉండకపోదా, మీరు తినేసినాక మీరు కూర్చుంటారు, మేము ఆడికెళ్ళి ఉరుక్కుంటూ ఉరుక్కుంటే లేటు కాబట్టి అని మేము ఆపదికి వస్తే అన్ని కండవాళ్ళు మర్చిపోయి ఒక్క దగ్గర గిట్ల ఎప్పుడన్నా కూర్చున్నామా ముందుగా ఒక్క దగ్గర? ఇలా కూర్చున్నామంటేనే ఒక విషయం ఏంది, ఒక విషయం ఏమర్థమవుతున్నదంటే ఏదో అందరి కడుపులో ఆవేదన ఉన్నది, లేకపోతే రారు. మా పైన నాయకులు చెప్తే మాత్రం మీరు కింద వస్తారా? రారు. ఏగా పార్టీతో మనం ఎట్లా కూర్చుంటాం, మీరు పోతే పోండి అని మేము రామనే అంటారు. కానీ తెలంగాణ అప్పుడే చూసినా మళ్ళీ ఇవాళనే చూస్తాం. ఒక ఖచ్చితమైన ఆలోచన ఇవాళ ప్రజల్లో ఉన్నది, ఇది వద్దు, ఇది ఊరుకు వినాశనముక దారితీస్తుంది, కానీ ఇది ఊరు బాగుకు మాత్రం పనికొచ్చేది కాదు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా దీని వ్యతిరేకానికి ఇవాళ మనం అందరం కలిసి తెలంగాణ అంతటా కూడా ఉత్సాహభరితంగా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా, ఇప్పటికీ రద్దు కాలేదు, ఏం చేస్తుడు చెప్పండి. ఇంత చేసినాం రద్దు కాలేదు, ఏం చేయాలి? రేపు అసెంబ్లీ అవుతుంది 10 తారీఖు నుంచి, అసెంబ్లీలో మాట అన్ని పార్టీలు కలిసి గట్టిగా అడగాలని చెప్తాం, అడుగుతాయి. కానీ అసెంబ్లీలో కూడా ఎట్లున్నారు కదా అంటే ఇష్టం లేని మాట చెప్తే బూత్ మాట లెక్కనే వినబడుతుంది మంత్రి ముఖ్యమంత్రి గారు. ఇక వాళ్ళని ఊడవీకి బయట వారేసుడే కానీ అల్లనైతే మాట్లాడలేడు కదా, అది ఎంత భగవద్గీత చదివినా బూత్ మాత్రమే అంటాడు కానీ మాట్లాడినైతే మాట్లాడలేడు. అందుకని ఆడ పంచాయతీ కానీ అడుగుడు దాన్ని అడగాలి, పూజ చేస్తే గర్భగుళ్ళు ఏం చేయాలి, అడిగితే కూడా గాన్నే అడగాలి. ఇక రేపు అడవే అడుగుతాడు, అడిగినాక కూడా ఇల్లు ఏం చేస్తుంది? మీరు ఆలోచన చేయాలి, ఊళ్ళో జనాలను గట్టిగా చెప్పాలి. మనం కాలం వెనుకకు తిప్పుతున్నాడు, మనం ముందుకు తెలంగాణ కొట్లాడేందుకు తెచ్చుకున్నాం. కొంతమంది ఆంధ్రలో పెత్తనం ఉంది, మళ్ళా ఊరి మీద కొందరు పెత్తనం ఎట్లిస్తావు అంటే తప్పు కదా, అనుకున్నదోటి నువ్వు జరుగుతున్నదోటి కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి మాట ఊళ్ళో మీరు అందరికీ చెప్పాలి. నిజంగా మేము ఇవాళ ఏమనుకున్నామంటే ఒట్టి గ్రామాలనే చేద్దామనుకున్నాం, కానీ మండలంలో చేయకపోతే ఎన్ని గ్రామాల్లో చేసినా దాని ప్రభావం ఉండదు అని మన అందరు పార్టీల పెద్దలు చెప్పి, ఎందుకంటే కింద వాళ్ళకి అనుభవం ఉంటుంది కదా, మండల కేంద్రమే నాడీ మండలం సార్, అది అక్కడ చేస్తేనే అందరికి ఎరుకైతుంది కాబట్టి ఆడ జరగాలి అంటే మొత్తం మీద ఇవాళ ఇక్కడ కార్యక్రమం చేసినాం. మీరు గ్రామాలలో చేయాలి, ఈ రైతు సమన్వయ కమిటీలో పెత్తనం మేము ఒప్పుకోవనేటట్టుగా ప్రజలను మీరు తయారు చేయగలిగితే, ప్రజలను తయారు చేయగలిగితే గప్పుడు నిజంగా ఒక మీరు ఊరూరికి చేయాలి. మీరు పెట్టండి గ్రామంలో కూడా ఇట్లా మీటింగ్ పెట్టి మాట్లాడదామా, అన్నే మాట్లాడదాం. మీరు ఎన్ని గ్రామాల్లో మీటింగ్ పెట్టి చెప్పగలిగితే మనకు అంత లాభం అవుతుంది. ఏం నన్నో కాడ రమ్మంటే మేము కూడా వస్తాం, ఇదే రీతిలో కూర్చుందాం మాట్లాడుకుందాం. మనం కోరుకునేది మంచి కానీ చెడు కాదు కదా, న్యాయమే కానీ అన్యాయం అడుగుతలేం కదా, మంది జేబులేదు మా జేబులో పడాలి అంటలేం కదా, ఎవరికి వాళ్ళకి దక్కేది వాళ్ళకి దక్కాలి, అందరు సుఖంగా బతకాలనేది కదా మనం కోరేది. అందుకోసం అని చెప్పి అందరు కూడా గట్టిగా నిలబడాలి. ఈ రకంగా అన్యాయమైన పద్ధతుల్లో గ్రామం మీద పెత్తనము ఒక ఆధిపత్యము అనేది మంచిది కాదనే మాట చెప్తూ, గ్రామంలో ప్రజాస్వామ్యం మనం కొట్లాడి సాధించుకున్నది ఉట్టిగా రాలేదు, ఆ మార్పును మనం తెలంగాణలో ఇంకా ముందుకు తీసుకుపోగలుగుతామని ఆశపడితే
ఆశించిన మార్పు రాలేదనేది మనం ఊరూరికి చెప్పాలని కోరుతూ, మరి ఇంత ఆకలి సమయంలో కూడా మీరందరూ కూడా కూర్చొని ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలతో సమయం. రద్దు కావాలి జీవో 39, రద్దు చేయాలి జీవో 39, రద్దు చేయాలి రైతు సమన్వయ సమితులు.